ఇప్పుడు మిమ్మల్ని అందర్నీ ఒక చిన్న క్విజ్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. పెద్ద విమానం, బెడ్ కూడా ఉంటుందంట దాంట్లో. ఢిల్లీకి వెళ్ళాడు. అందరూ ఏమనుకున్నారు? ఏదో ప్రత్యేక హోదా గురించి అడుగుతాడేమో, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతాడేమో, లేదంటే మనకి రావాల్సిన ప్రాజెక్టులు అడుగుతారేమో అనుకున్నారు. అదిగా తెలియదు. మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ ఉంది కదా, మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఏఐట్ గా పెట్టిన అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఢిల్లీ వెళ్ళాడు. అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ ఏ9 గా ఎక్కడ సైకో జగన్ పేరు పెడతారా అని ఢిల్లీ పెద్దలు కాలు పట్టుకునేదానికి వెళ్ళాడు. మూడో ఆప్షన్ ఆయన భార్య భారతిరెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో రాకుండా చేసేదానికి వెళ్ళాడు. నాలుగో ఆప్షన్ పైనున్న మూడు అన్ని. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్, ఏ ఆప్షన్ చేతులెత్తి చూపించండి, ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్ సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపాడు ఈ సైకో జగన్, సొంత పిన్ని తాలిబొట్టు తెంపాడు ఈ సైకో జగన్, చెల్లిని వేధించాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఈరోజు అమ్మ ఒడి వల్ల, అమ్మ కొంచెం తమ్ముడిని వెనక తీసుకెళ్ళాం మెడికల్ కింద దగ్గరికి. దారి అమ్మ, కలిదండి, వెనకాల అంబులెన్స్ ఉంది, మెడికల్ టీం తీసుకెళ్ళండి అమ్మా. తమ్ముడు మెడికల్ టీంని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళమ్మా. బాగానే ఉన్నాడు, జాగ్రత్త, మెడికల్ టీం తీసుకెళ్ళండి. రెండోది తల్లికి వందనం. ఈరోజు ఇంట్లో ఉన్న తల్లిలు పిల్లల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఇస్తే కేవలం ఒక బిడ్డకే అమ్మ ఒడి ఇస్తున్నారు, ఇది పోవాలి. అందుకే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత, ఎంత, 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. ఆనాడు 1999లో తెలుగింటి ఆడపడుచులు కెట్టి కట్టబోయి పైన ఉండకూడదని ఆనాడే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు గ్యాస్ ధరలు ఇంత పెరగలా, ఈరోజు గ్యాస్ బండ 1,300 రూపాయలు చేరింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచుల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు కొన్ని మాటలు చెప్పారు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మామయ్య, ఆయనకి నాకు చిచ్చు పెడుతున్నాడు రామారావు గారు. గ్లామర్ లో గాని ఎనర్జీలో గాని బాలయ్య బాబు నంబర్ 1, అవునా కదా?